అందరికీ నమస్కారం. నా పేరు ముక్కంటి. నెంబర్ 65 ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ అండి. ఓటర్ శాతాన్ని పెంచాలని, ప్రజాస్వామ్యం యొక్క విలువలను కాపాడటం కోసం అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. 213 పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు, దాని సంబంధ వాటికి కావాల్సినటువంటి సిబ్బంది కూడా వచ్చినప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ ఇచ్చే విషయంలో కౌంటర్లు ఏర్పాటు చేయడం, అలాగే వారికి ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే వారు రేపు నైటు స్టే చేసినప్పుడు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, వారికి కావాల్సినటువంటి డిన్నరు, అలాగే పోలింగ్ రోజు వారికి బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే లంచ్ విషయం కానీ అన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధలు పెట్టి తీసుకుంటున్నాము. కాబట్టి ఓటర్స్ కూడా వారి యొక్క పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి వారి యొక్క ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. సోమవారం జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినవి. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా 100% కూడా ప్రచారం అందరూ కూడా ముగించుకోవాలి. అదేవిధంగా రేపు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం ఉండదు, డ్రై డేగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా ఎటువంటి ప్రచారము ఎవరు చేయడానికి వీల్లేదు ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల ప్రాసెస్కి సంబంధించి సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్ అందరితో కూడా ఈరోజు మాట్లాడి పూర్తి స్థాయిలో రేపు ఉదయం 8 గంటల నుంచి వచ్చేటువంటి 212 ప్లస్ ఒక ఆక్సిలరీ మొత్తం 213కి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ ఆఫీసర్స్ వస్తారు కాబట్టి ఒక్కొక్క పోలింగ్ బూత్లో 6 ఉంటారు కాబట్టి ఆఫీసర్లు, వారికి సంబంధించినటువంటి ఏ యొక్క ఈవీఎం ఏ ఒక స్టేషన్కి వెళ్తుంది అనేది కూడా రేపు ఉదయం మనం నిర్ణయిస్తారు అబ్జర్వర్ గారు. ఆ ప్రకారంగా కేటాయింపు చేసి ఉదయం 8 గంటల నుంచి మొదలైంది, మధ్యాహ్నం 2 గంటలకల్లా పూర్తి చేసుకొని 2 గంటల నుంచి 4 గంటల లోపు 100% కూడా అందరూ కూడా రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి హాజరవుతారు. కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్లో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా షామియానాలు వేయడం జరిగింది, వాటర్ సప్లై పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా కూడా అక్కడ వర్కర్స్ను కూడా పెట్టి పూర్తి స్థాయిలో వచ్చేటువంటి వర్కర్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగాను అక్కడ బిఎల్ఓను కూడా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా పోలింగ్ బూత్కి ఏ విధంగా వెళ్ళి ఓటు వేయాలని చెప్పటము, ఒకవేళ వాళ్ళ ఓటర్ స్లిప్ తీసుకుని ఉండకపోతే రేపు వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఎక్కడ ఓటు, ఏ నెంబరు, సీరియల్ నెంబర్ చెప్పి లోపలికి పంపించి ఏర్పాటు చేస్తారు. కాబట్టి అన్ని రకాలుగా కూడా 100% ఓటర్స్ అందరూ కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడైనా ఊళ్ళో లేకపోవటము, చనిపోవటము, షిఫ్ట్ అవటము అటువంటి కారణాల వల్ల కొద్దిమంది ఉండొచ్చు, 10%, రిమైనింగ్ 90% మంది కూడా ఓటు వేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. మీడియా చర్యలు కూడా చెప్పేది ఒకటే గుర్తు, ఇప్పుడు నా ఓటు అంటే నా స్వరం, అంటే మనము చెప్పలేనిది మన అభిరుచులు అభిప్రాయాలు అన్నీ కూడా మనము వ్యక్తీకరించడానికి ప్రజాస్వామ్యంలో మనకున్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. కాబట్టి మీకు నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి సోమవారం వచ్చి తప్పనిసరిగా ఓటు వేయాలి. ఓటర్ టర్నోవర్ రేటు 100% కూడా పెరిగే విధంగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నామండి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.